ప్రతిరోజూ ఉదయాన్నే నిర్వహిస్తున్న శానిటేషన్ పరిశీలన కార్యక్రమంలో భాగంగా మండపేట 6వ వార్డులో మండపేట మున్సిపల్ చైర్మన్ పతివాడ రాణి ఇంటింటా పర్యటించారు. మున్సిపల్ కమిషనర్ త్రిపన్న రామ్ కుమార్ 6వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ గోరు అన్నవరంలతో కలిసి ప్రతి ఇంటికి వెళ్తూ సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. కాగా పలువురు ప్రజలు చెత్త సేకరణపై సంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ డ్రైన్ల శుభ్రతపై మాత్రం ఆభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీనిపై రాణి స్పందిస్తూ మరోసారి ఇటువంటి సమస్యలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అలాగే డ్రైన్లపై ఇప్పటి ముప్పటిగా పళ్ళలు వేసి ఉండటం వలన పారిశుద్ధ్య కార్మికులకు డ్రైన్ శుభ్రం చేయడానికి వీలు లేకుండా ఉంటుందని గమనించి వాటిపై తగు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు సూచించారు. పారిశుద్ధ్యంపై ఎటువంటి ఫిర్యాదులు ఉన్నా తమ సంబంధిత వాలంటీర్కు లేదా శానిటేషన్ సెక్రటరీకు తెలియజేస్తే తగు చర్యలు తీసుకుంటామని రాణి ప్రజలకు తెలిపారు. ప్రజలు తమ వంతు బాధ్యతగా పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటూ పారిశుద్ధ్య కార్మికులకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ పిల్లి గణేశ్వరరావు, జంగమ కార్పొరేషన్ డైరెక్టర్ మీగడ శ్రీనివాస్, టౌన్ కన్వీనర్ ముమ్మిడి వరపు బాపిరాజు, కౌన్సిలర్లు శెట్టి కళ్యాణి, అమలదాసు లక్ష్మి, రుద్రమూర్తి, పిల్లి శ్రీనివాస్, మార్శెట్టి సత్యనారాయణ, వైఎస్ఆర్సీపీ నాయకులు జొన్నపల్లి సత్యబాబు, మొండి మురళి, పంపన శ్రీను, ఎంకే మల్లేశ్వరరావు, కాసిన వెంకటేశ్వరరావు, ఉప్పు భద్రరావు, సొసైటీ ప్రెసిడెంట్ పిల్లి సత్యనారాయణ, పిల్లె నివాస్, కుందుమ బాలయ్య, సచివాలయ కన్వీనర్లు, వార్డు కార్యకర్తలు, శానిటరీ ఇన్స్పెక్టర్ లావణ్య, సచివాలయ సెక్రటరీలు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. వర్షాకాలం దృష్ట్యా ముందుగానే బాగుండాలి, శానిటేషన్ బాగుండాలి, ప్రజలకి ఎలా ఉంది ఏంటి తెలుసుకోవడం కోసం కూడా ఇది కార్యక్రమం పెట్టడం జరిగింది. అందరూ కూడా బాగుంది అంటున్నారు, కానీ వచ్చేది వర్షాకాలం కాబట్టి మనం ముందుగానే యాక్షన్ తీసుకొని ప్రతి చోట కూడా ఎలా ఉంది ఏంటి అన్నది చూసుకొని, ఇది కూడా సచివాలయం పరంగా వాలంటీర్లకు కూడా ఈ కార్యక్రమంలో భాగంగా చేసుకొని ప్రతి చోట క్లీన్గా ఉండాలని కోరుకుంటారు. వీధి దీపాలు, తాగునీరు ఎక్కడైనా లీకేజ్లు ఉన్నాయా లేవా ఇవన్నీ కూడా వెళ్తుంటే తెలుస్తుంది.
కాబట్టి ఇవన్నీ కూడా మేము వెంటనే త్వరితగతిన పూర్తి చేయడానికి కూడా ఉంటది ఇలాగ ప్రతి వార్డు కూడా తిరగడం జరుగుతది అందరూ కూడా సహకరించాలి అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఒక మున్సిపాలిటీయే కాకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుంటూ ప్రతి ఇంటి నుంచి కూడా తడి పొడి చెత్త విడిగా ఇస్తూ ఒకవేళ మీరు రాకపోతే కనుక మీకు వాలంటీర్ మీ సచివాలయ పరిధిలో మీ శానిటేషన్ సెక్రటరీ ఉంటారు అలాగే మీ వాలంటీర్ ఉంటారు వాళ్ళు కంప్లైంట్ ఇస్తే వెంటనే కూడా ఈ పరిష్కారం అయ్యేలాగా మేము చూసుకుంటాం. థ్యాంక్ యూ.